లక్ష్మీది లక్ష్మి లక్ష్మి వస్తున్నామ్మా. శాంత సహనములును తోడి జనుల మీద ఆదరంబును విడువకుమమ్మా. అవి ఏ కొలతులకు దేవుడిచ్చిన భూషణములు, సిరులు కలిగిన వేళ మైమరువరాదు. కష్టములలోన ధైర్యము కలిగియుండు నాథుడు అనురాగమసగిన నాడు. నొవనాడినప్పుడు పొంగకు అలుగకమ్మా. అత్తమామల తల్లిదండ్రులెట్టులెంచి అత్తవారిల్లు పుట్టింటి ఎట్లు దలచి మన కుటుంబాలకి తిని మనుభవమ్మా. అనుతు కనుదోయిన శ్రువుల్చినుక పలికే జానకం మను పంపుతు జనకరాదు. ఓ
ఆడిస్తున్నావు? నీ అక్క నరికి సిగ్గా శరా, ఎంత బతక్కిందో చూడు. ఎదో ఎన్నిసార్లు చెబితేనే బండ నిద్ర మాండు. ఎదుర్కోలేదక్క. ఏం కాలు వచ్చిందనుకున్నావు? మంచం మీద పడుకున్నానా? ఉన్నట్టుండి మంచం ఆకాశానికి లేచిందే. గిరగిరగిరగిరగిర తిరుగుతూ అవ్వాయి చువ్వల్లే ముఖం కట్టుకొని తయారుగా నడుకోతల మాట మర్చినట్టున్నావు. పోగులు పెట్టేదాన్ని. అన్నకి నా మీద ఎంత ప్రేమ అనుకున్నావు? అబ్బా, తెల్లారితేగాని రైలు రాదు. ఆ చందమామను చూడు, ఏమైనా కదులుతున్నాడేమో. లక్ష్మి, నువ్వు కూడా వస్తావా? ఇక మనం అంతా మెడ్రాస్లోనే కాపు. అన్న రాగానే మెడ్రాస్లో ప్రాక్టీస్ పెడతాడు. నువ్వు కూడా మాతో రావాలి. వస్తావు కదా? నేనెందుకమ్మా? మీ నిత్యం మా నాన్న ఆయన ఆపేర్చ కొద్ది అంటావే కానీ నువ్వు మాత్రం ఎన్నాళ్ళు ఉంటావే. రేపు ఏ మహారాజునో కట్టుకొని తుర్రుమంటావు. అప్పుడు మాకే చూడన్నా చూడవు. అదేంలా, వచ్చే మహారాజు గారులతోనే చెప్పి నీ కూడా ఓ రాజును కట్టిపెట్టి మిమ్మల్ని అందరినీ పిలిపించుకుంటా. తెలిసిందా? అప్పుడు మనమంతా ఈ వెన్నెల రాత్రుల్లో
ఇప్పుడు ఇలాగే హాయిగా ఉండిపోవచ్చు. కుండేకి పోయి కురువేరు దృష్టికి రావటం లేదే. ఉండు, ఇలా రా చెప్తా. దీపం ఎక్కడికే తీసుకుపోతున్నా? వద్దుపోయింది, పడుకోరాదు. అమ్మా, నా నిద్ర రావటం లేదే. ఎప్పుడిప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూస్తున్నా. అన్నయ్య, ఆమా సార్. ఈ నాటుపురం దారి ఎప్పుడు ఎట్లనే సార్? దారి ఏం దారి? గోదారి. మోటార్ల కోసం ఈ దేశంలో తయారైన గోరి. చట్నీ ఉందా? Yes, sir. All right, get ready. Hey, can I get soda somewhere here? కడచం సార్. కట్టుకుంటా ఆ చీర కట్టుకోయే.
ఈ కనకాంబరం తీరేనా? కనకాంబరం ఏ కాంబరం నాకు తెలియదమ్మా. అదే నీ చెప్పరా నా మాట నీకు నచ్చదని? కాది, ఇంకోటి చెప్పు. అది కట్టుకో. ఈ సుమంగళి తీరేనా? నా పేరు సుమంగళాయే. బాగానే ఉంది కానీ అంచు బాగుండలేదే. నేను మొదటనే చెప్పాగా నా మాట నీకు నచ్చదని. నీకేది బాగుంటేది కట్టుకో. అదే నేను నాకు తెలియలేదు. అంచు బాగుంటే రంగు బాగుండదు, రంగు బాగుంటే అంచు బాగుండదు. సరేలే, నువ్వు చీర సింగారించేటప్పటికి మీ అన్నయ్య వస్తాడులే, వాడిని అడిగి కట్టుకో. అప్పుడే రైలు వెళ్ళైందా? లక్ష్మి 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 బండి వచ్చిందా? మీరు చీర కట్టుకునేలోగా వస్తుందమ్మా. అయితే త్వరగా వచ్చేస్తానండు. అవునమ్మా, రైలు కంటే ముందుగా రావచ్చని మామ కారు తీసుకొచ్చాను. ఏం సీత, ఏదో ఎవరో కొత్త వాళ్ళు వచ్చినట్టు అలా చూస్తున్నావే? లేదన్నా, నువ్వు ఎలా ఉంటావు అని నిన్న చూసి. అలాగే ఉన్నానా? ఏమైనా మారిపోయానా? అలాగే ఉన్నావు కానీ కాస్త. పాప నువ్వు మాత్రం పెరగలేదే. అమ్మా, సీత ఇంకా పావడా కట్టుకోకుండానే దిశములతోనే ఆడుకుంటుంది కదా. లేదు, అమ్మ దగ్గరే బాయి తాగి ఉయ్యాల్లో పడుకుని జోలు పాటించుకుంటున్నా. నీ ఇద్దరు వేళా కూడా విని ఎన్నేళ్ళు అయిందిరా. కాస్త ఆగు నాయన. నువ్వు మీ పల్లెకి పోతానన్నావు కదా, వెళ్ళేటప్పుడు ఇవి తీసుకో మీ నాన్నకు. కదలవేండ్రా, ఇలా నడిస్తే తెల్లన్నట్టే. లేదక్క, వస్తున్నా. చిన్నయ్యా ఆ దేశంపై చదువుకొచ్చాడే, గవర్నర్ అవుతాడేంటక్క? ఏమో అయితే కావచ్చు. నువ్వు త్వరగా వస్తావా నన్ను వెళ్ళిపోమ్మన్నావా? ఇదిగో వస్తున్నా. Thank you.
వింటూ కూర్చున్నా. తాగితే నాకే తాగండి, మీ ఇష్టం వచ్చినట్టు తాగండి. ఈ పాడు తాగుడుతో ఇల్లు వాళ్ళు మీరే గుళ్ళ చేసుకుంటారు. నేను ఇంకా ఈ ఊరికి రానే రాను. ఆ మాట అనకమ్మా, నీకంటే నాకు ఎవరు మేరు తల్లి? తాగి తాగి కొంపంతా నాశనం చేశా. నా దరిద్రం నీకు చుట్టుకుంది, నా ఆశ అంతా నీ మీదే పెట్టుకున్నా. ఆ మంగమ్మ తల్లి పుణ్యమా అంటూ నువ్వు పెరిగి పెద్దదానవైనా. ఇంకెప్పుడు తాగను, ఇంక తాగితే ఒట్టు ముసలవాణ్ణి విడిచిపెడతానద్దమ్మా. లేదు నాన్న, ఊరికే అన్నాను. మామా రావాయి చన్నప్ప రా. నేను అప్పుడే అనుకున్నాను చిన్నతరం వచ్చాడు లక్ష్మి పిల్ల ఏదో మిఠాయిలు తట్టదనే. లక్ష్మి చిన్నప్ప కూడా కొంచెం పెట్టమ్మా. ఎందుకే, నిన్ను దుకాణానికి తీసుకుపోతాడా నేను? While in Rome, do as Romans do. Thank you.
కాన్కాక్షన్. ఇది పాలు, ఇది పంచదార. థ్యాంక్ యూ. నో మెన్షన్ ప్లీజ్. ఏముంటుంది? ఏదో టిఫిన్? అలా కాదు, పేరు చెప్పాలి. ఇడ్లీ, ఉప్మా, అయితే టోస్ట్, ఎగ్స్. దాట తప్పేవలే, ఇక చెప్పలేదు. ఇది పెసరెట్. ఓ, పెద్ద పట్టణాలే. ఇంగ్లాండ్ లో అంతా ఇంత అందంగా ఉంటారన్నయా? ఓ, మన దేశంలో ఇంతకంటే అందమైన వాళ్ళు ఉన్నారు. ఏముందో నాకు తెలుసు, నువ్వు చెప్పక్కర్లే. చేయి చూపెంటనే ఏం చెప్తుందో చూద్దాం.
ఇంకేం చెప్తుందే అబద్ధాలు తప్ప? అబద్ధం చెప్పేది మా కులానికి లేదోరా. కటకంలో గజపతమ్మలు చెప్పా, గన్నవరంలో దొరసాని చెప్పా, చెన్నాపట్టంలో గౌనేరమ్మ చెప్పా. మాట చెప్పానంటే సూటి వెదగలాల దోరా. ఎనఫ్ ఆఫ్ యువర్ నాన్సెన్స్. షట్ అప్. అలా కోగసించుకుంటాడేం దోరా? నువ్వు చెప్పించుకో తల్లి, లక్ష్మీదేవి వల్లే ఉన్నావు. ఉత్త చేతులతో పంపొద్దు దొరసాని. లక్ష్మీదేవి ఉంటుంది నిన్నే చీ చూపేది లక్ష్మి. నాకు వద్దమ్మా. ఓహో ఊరికేనే. చెప్పు గద్దెకు మొక్కి బాగా దలుచుకోవాలి. మా అమ్మ చేయేమి చేసి నిన్న అదృష్టం. ఓ వెంకటేశ్వరుడు కాశీ సాలచ్చి కంచి కామాచి మధుర మీనాచి బెదవాడ కనక దురగమ్మ పెద్దలు పేరంటాళ్ళు ఈరుళ్ళు నీవిచ్చిన వాకు వరము దప్పిన వాకు దప్పవద్దు తల్లి. బొట్టంటే తెలియదంటే తల్లి, బొట్టుగల కారు నీకు తల్లి. ఈ నెలలోనే అవుతుంది బంగారి కొడుకుని గంటావు తల్లి. కష్టాలు పడతావు తల్లి, కడగళ్ళు కలుగుతాయి తల్లి. కలకాలం ఉండవే తల్లి, కలుసుకుంటారు తల్లి. లక్ష్మీదేవల్లే నా తల్లె, నిత్య కళ్యాణంగా సుఖంగా ఉంటారు. సంతోషించినట్టే ఉంది సరసం. సూర్యాస్తమయాలు చంద్రోదయాలు చూడటానికైనా బయలుదేరింది. కాలు విరిగిన ఇద్దరులే కారు పడకేసింది. ఈ రోజు ఇంటికి చేస్తామో లేదో. ఏమా కారు ఏమైనా కదులుతుందా? ఇక్కడే బిచాణం వేస్తుందా? మా ఊరే ఎవరు నిలుస్తున్నా ఇప్పుడు నిమిషం నిమిషం అంటూనే ఇప్పటికి 4 గంటలు చేశాం. వద్దే ఈ మారాముళ్ళ బళ్ళు మనకు వద్దే అంటే నా మాట ఏమన్నా వింటేనా? బాగానే ఉంది నన్నంటానే. కారు దారిలో ఆగిపోతుందని నేనేం కలగన్నానా? కలగంటావో మరేం కంటావో నాకు తెలియదమ్మా. ఇంటి చేరాలంటే కారు నడక తప్ప మరో గతి కనపడలేదు. అంత కర్మమే వచ్చిందమ్మా? నేను ఆ ఊరు గుర్తుగానే పోతుండా. తమ సెలవు అయితే తమ ఇంటి గారు దింపే చక్కపోతా. ఎవరది చెన్నప్ప? సరిగ్గా వేళకొచ్చావురా. ఎక్కడి నుంచి వస్తున్నా? అంతటి సరిగ్గొచ్చేలేదమ్మా. కట్టబండి ఎందుకు మా 1 నిమిషం అయిపోతుంది. బాగా అవుతుంది. బాగైతే చిన్నగా ఇంటికి తీసుకురా బాబు. లేకపోతే మోచేసి బండికి కట్టరాదు, లాక్కుపోవచ్చు. ఈ సలహా బాగుందమ్మా. మనం కారులో కూర్చున్నాం, కారులో బండి లాక్కుపోతుంది. ఎరా చిన్నప్ప ఎద్దులు లాగుతాయా? ఓ ఈతో సమానంగా బరువు లాగాయి. ఈ ఊళ్ళోనే లేవమ్మా. మీరు కారులో కూకోండి, 1 నిమిషంలో కట్టేస్తాను. ఎవరది? నేనే బాబాయ్. అమ్మగారు రావడానికి ఆలస్యం అవుతుందేమో.
మీరు ఫోన్ చేస్తారేమో అక్క కనుక్కోమని. వస్తున్నానని చెప్పు. లక్ష్మి, నీ నాన్న కులాసాగా ఉన్నాడా? కులాసాగా నేను. చాలా అన్నం పెట్టేశావు సుమా.
లక్ష్మి, లక్ష్మి నిద్రపోతుందేమో పాపం పడుకొని. నాకు బడలిగ్గా ఉంది, అన్నం తినను. నీకు కావాలంటే తినిపోయి పడుకో. క్షమిస్తావా లక్ష్మి? మాట్లాడవు. లక్ష్మి, నా తప్పు మన్నించు. పరిహారం కోసం నువ్వేమడిగినా ఇస్తాను, ఏం చెయ్యమన్నా చేస్తాను. నీకేం చేస్తాడు? నన్ను పెళ్ళాడతావా లక్ష్మి? ప్రమాణం చేస్తాను, నిన్ను పెళ్లి చేసుకుంటాను. పెళ్ళాడి నా పాపను క్షమించవు. Yeah, yeah.
చదువమ్మా. లక్ష్మి, లక్ష్మి. అమ్మ పిలుస్తుంది లక్ష్మి. లక్ష్మి, లక్ష్మి. వెళ్ళు లక్ష్మి. నీవు పవిత్రమైన సుశీల, నా భార్య. వెళ్ళు లక్ష్మి. కోపంబు విడువ జల్లును సాధుల్. కాడిది కొడక, అంత పొగరెక్కొట్టుకుంటున్నారే, వేళ బాళ తెలియక్కర్లే, ఎన్నిసార్లు చెప్పాలి? గుడ్ మార్నింగ్ డాడీ. ఎందుకు అకాల కోపం? మీ అన్నం తిని మరే కొవ్వెక్కేడుస్తున్నారు. ఇప్పుడా కాఫీ తెచ్చేది.
ఇందాక ఏం ఏడుస్తున్నావు? పో వేధవ. కోపంబు విడువ జల్లును సాధు. వచ్చినారే. ఓ సుకుమార్, ఈరోజు చాలా పెందరాళ్ళే వచ్చినట్టున్నావే. అవును, ఇదంతా మీ నాయనగారి అనుగ్రహం, మా అదృష్టం. పొరపాటున ఈ పాడుకాలంలో పుట్టారు కాని మీ నాన్నగారు బ్రహ్మర్షి కావలసినారు విమల. ఆ రోజు శ్రీకృష్ణ పరమాత్మ ఒక అర్జునుడికే జ్ఞానోదయం కలిగించాడు. ఈరోజు మీ నాన్నగారు ఆంధ్ర జాతికే జ్ఞానభిక్ష పెడుతున్నారు. దీనిలో యథాశక్తి నేను సేవ చేస్తున్నాను. సుకుమార్, నువ్వు కూడా కాస్త కాఫీ తీసుకో. మహాప్రసాదం. క్షమించాలి, 99 రూపాయలతో చాలా అవసరమైన పని పడింది. తమరు ముఖరిత వీణా నిక్వాణ మధుర మీ నాదం. యంత్రగాత్రముల రాలు కరగించు విమల అంటూ ఈ పాట నేనే కంపోజ్ చేశాను. హౌ మార్వెలస్! నా హృదయంలో కదిలే అస్పష్ట భావాలకు నీవు మనోహర రూపం కల్పించావు. నా కంఠంలో అజ్ఞాతంగా ధ్వనించే స్వరమేళం నీ కంఠంలో మాధురీమయ ప్రసన్న గానమై ఈరోజు పారవశ్యం ప్రసాదించింది. మరోసారి వినిపిస్తారా? నమస్కారం మామ. నేను వచ్చావు, అక్కడ అంతా బాగున్నారా? అమ్మ కులాసగా ఉందా? అంతా కులాసే. వెంటనే వచ్చేస్తా అని చెప్పావే, అక్కడ చాలా రోజులు మొఖం వేసినట్టున్నావు. ఎస్ విమల, ఏదో ఆలస్యం. నాయనా వేణు, ఎప్పుడు వచ్చావు నాయన? ఇప్పుడేనత. అమ్మ నిన్ను చాలా చాలా అడిగానని చెప్పమంది. నీ ఒంట్లో ఎలా ఉందత్త? ఎందుకు అడుగుతావు నాయన? నే గనక ఈ బాధలు పడుతూ బతుకుతున్నా గాని ఇంకోళ్ళు అయితే. రెస్టారెంట్లో మంచి పిక్చర్ ఉందట, పోదాం వస్తావా? ఏం పిక్చరే? అయితే నే కూడా. ఏం పిక్చరే, నీవెట్లా వస్తావు? ఒళ్ళు బాగుండున్నాను. సరిగ్గా డాక్టర్ 6 గంటలకు వస్తానన్నాడు. నిన్ను ఇంట్లో ఉండమన్నాడు. అమ్మా బాగుంటున్నామ్మా. ఓ, ఐఎమ్ సారీ సుకుమార్, దిస్ ఈజ్ మై కజిన్ మిస్టర్ వేణుగోపాల్ మూర్తి, జస్ట్ రిటర్న్ ఫ్రమ్ ఇంగ్లండ్. ప్లీజ్ టు మీట్ యూ. అండ్ దిస్ ఈజ్ హిందూ విద్యా మహోదతి, వివిధ కళా సంపూర్ణ వేదాంత వాచస్పతి రామకృష్ణ సుకుమార్, ఏ లాజిషియన్, మెటాఫిజిషియన్ అండ్ బార్ట్. నమస్తే సుకుమార్. వేణుకి మన సొసైటీలో పరిచయం కలిగించాలి. ఓ అలాగే.
Hello. How are you? Namaste. I am Venu. This is my friend Mr. Chamkor, an artist. గా ఉంది వాకిట్లో కట్టిస్తాను. వేణు, నీ ఆఫీస్ రూమ్ ఫర్నిష్ చేయించాను, ఒక మాట చూస్తావా? అలాగే. వేణు, అమ్మని రమ్మని ఈరోజు ఉత్తరం రాశాను. ఆమె రాగానే విమల్తో నీ పెళ్లి ముహూర్తం నిర్ణయిస్తాను. పెళ్లికి అంత తొందరే వచ్చింది మామ? నువ్వు ఇంగ్లాండ్ వెళ్లే ముందే జరగవలసిన పెళ్లి. ఇంకా ఎన్నాళ్ళని మిమ్మల్ని అట్టే పెట్టను. ఈ కాస్త శుభకార్యం జరిపిస్తే నా బరువు తీరిపోతుంది. తనువులు అశాశ్వతాలు నాయన. పట్నం నుంచి మామయ్య రాశాడు. చిరంజీవి చెల్లెలు మంగమ్మకు ఆశీర్వదించి వ్రాయినది. ఉభయ కుశలానంతరం వేణు ఇక్కడ ప్రాక్టీస్ ప్రారంభం చేశాడు. పూర్వం మనం నిశ్చయించుకున్న ప్రకారం విమలా వేణులకు వెంటనే పెళ్లి చేద్దామనుకుంటున్నాను. నీతో మాట్లాడింది ముహూర్తం నిర్ణయం చేయడం నాకు ఇష్టం లేదు. కనుక ఈ జాబు చేరగానే బయలుదేరి సకుటుంబంగా వివాహానికి తల్లి రావలేను. నీ ప్రియ సోదరుడు బలరాం. అమ్మా, అన్నయ్య పెళ్లి ఈ నెలలోనే జరుగుతుందా? అందుకే గారు అమ్మంది, మంచి రోజు కుదిరితే ఈ నెలలోనే జరుగుతుంది. లక్ష్మి లక్ష్మి లక్ష్మి, విన్నావా? అన్నయ్యకి ఈ నెలలోనే పెళ్లిట. మామయ్య ఉత్తరం రాశాడు. ఇవాళే బయలుదేరుతున్నావు. పెళ్లి ఎవరిలోనమ్మా? మద్రాసులో. లక్ష్మి, నువ్వు అంతా రావాలి. ఇప్పుడే మనం బయలుదేరాలి. త్వరగా పని ముగించి సామాన్ సర్దుకోవాలి. రండి. చిన్నయ్యా ఎవరిని పెళ్ళాడుతున్నాడే? ఏమక్క? ఏం లేదురా, నాకేదో తలనొప్పిగా ఉంది. నువ్వు పని చూసుకో.
ప్రమాణం చేస్తాను, నిన్ను పెళ్లాడతాను. హార్మోనీ, సింఫనీ అండ్ మెలడీ, ఈ మూడిట్లో సంగీతానికి ఏది ప్రాముఖ్యత ఇస్తారు? శిరోభారంగా ఉందేమో, కాస్త అంజన పట్టుకురానా. థ్యాంక్స్. రాధే చెలి నమ్మ రాధే చెలి భగవారి నిలా నమ్మ
నీకోసం ఎక్కడని వెతికేది? అమ్మ ఎందుకో పిలుస్తోంది. ఆనాటి ప్రమాణాన్ని నిలబెట్టలేకపోయాను. నీకు ద్రోహం చేశాను. దానికి ప్రతిఫలంగా ఇదిగో నేను శరీరం అమ్ముకునేంత నీచురాలి కాను. పెళ్లి చేయిస్తా. ఎంత సొమ్మైనా ఇచ్చి క్రూరంగా మాట్లాడతాను అనుకోలేదు. నన్ను పెళ్ళాడమని మిమ్మల్ని నిర్బంధించానా? అల్లర్ చేశానా? ఆడది తొలిసారి తన శీలం ఎవరు కర్పిస్తుంది? అతడే ఆమె భర్త. ఇది మీకు తెలియంది కాదు, మీకు తెలుసుకునే అవసరం లేదు.
పాపం నేనే అనుభవిస్తాను. లోకాన్ని కులటమే మనస్సులో మీ భార్యనే జీవిస్తా. ఆ మాత్రం అనుమతిస్తారా? లక్ష్మి, 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 లక్ష్మి. లక్ష్మి, 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 లక్ష్మి. నమస్తే దేవి, ఇది మీదేనా ఆ తోటలో పడింది? నాదేం కాదు. అడిగో, ఆ బ్యారిస్టర్ గారిదే ఉండాలి, వారివే ఇలాంటి అలవాట్లని. అదృష్టవశాత్తు మన చేతిలో పడింది, కానీ లేకపోతే నమస్తే మహాశయ, అమూల్యమైన వస్తువుని పోగొట్టుకున్నట్టున్నారు. థ్యాంక్స్. నేను ఊరికి పోతానమ్మా, నాకు ఈ పట్నం కానీ సరిపడలేదు. కాస్త నెమ్మది చూసుకు పోరాదు? ఒంటరిగా ఎలా పోతావు లక్ష్మి? రంగడున్నాడుగా, తోడు తీసుకుపోతాను. రంగా, వస్తావా? ఎందుకు రానక్క, నీతో పాటే నేను. పెళ్ళయ్యాక ఆమె అత్తిలో ఆమె ఇల్లు అవుతుంది. మరి మీ పెళ్ళి ఎప్పుడక్క? నా మొగుడు వచ్చి నన్ను పెళ్ళైనప్పుడు. పూరి పుల్లైనా పోయేనా
పడి రాదు పూరి పుల్లైనా మాసిపోని మాట ఒకటి కడకిలలో మిగిలేది మాసిపోని మాట ఒకటి కడకిలలో మిగిలేది సుఖములలో కొన్నాళ్ళే గద మనస నీ కొరకై నీ వారల కొరకై నిలువదు కాయము మనస నీ కొరకై నీ వారల కొరకై నిలువదు కాయము మనస సుఖమునకై నమ్మిన వారిని నాశము చేయకే మనసా సుఖమునకై నమ్మిన వారిని నాశము చేయకే మనసా ఎన్నాళ్ళు ఉండేదవిక సుఖములలో కొన్నాళ్ళే గద మనసా గుడ్ మార్నింగ్ విమల, వాంట్ యు సిట్ డౌన్? రోజుకు రోజు ఎందుకు ఇలా మారిపోతున్నావు? నీ వైఖరి నాకేమీ అర్థం కావటలేదు. నిన్ను సినిమాకి రమ్మంటే రానన్నావు, మొన్న టెన్నిస్ ఆడదాం రమ్మంటే రానన్నావు. ఎందుకు వచ్చింది ఈ మార్పు? నాతో నిజం చెప్పు. అబ్బి ఏం లేదు విమల, ఒంట్లో కొంచెం సుస్థిగా ఉంది. అయితే డాక్టర్ని ఎందుకు చూచాకో? నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తా. అబ్బే అక్కర్లేదు విమల, నేనే వెళ్తున్నా. నమస్తే మహాశయ. నమస్తే దేవి. ఓ సుకుమార్, ఇప్పుడు వచ్చా? ఇప్పుడే. ఇది తమరొకసారి చిత్తగించాలి. ఇట్ ఈస్ బ్యూటిఫుల్ సుకుమార్. చాలా గొప్పగా ఉంది. ఎవరు రాశారు? నేనే. విమలా వేణుగోపాల మూర్తుల ఆదర్శ దాంపత్యానికి కవికుమారిని కానుక. ఆదర్శ దాంపత్యం సుకుమార్, వేణు స్వభావంలో మార్పు నువ్వు గమనించావా? గమనించకే, ఎందుకో మునుపుడు ఉత్సాహం కనిపించడం లేదు. అదే నేను ఆలోచిస్తున్నాను. ఎప్పుడూ పరధ్యానంగా ఉంటా. అలాగే చూస్తున్నాం కదూ, మరీ పలుకే బంగారం అయిపోతుంది. నిన్న మొన్న క్లబ్ కూడా రావటం మానేశాడు. ఈ లక్షణాలు చూస్తే కవి కాబోతున్నాడేమో. గాడ్ ఫర్బిడ్, కవి కావడమేమో కానీ కాకైపోతున్నాడు.
మా పెళ్ళి ఇష్టం లేదేమో. నేను ఈ పెళ్ళి చేసుకోను. ఈ పెళ్ళి ఆగితే నా పరువు ప్రతిష్టలు ఏం కావాలి? ఉన్నట్టే ఉండి నీకు ఈ బుద్ధి పుట్టిందే? ఈ పెళ్లి జరిగి తీరవలసిందే, ఆపడానికి వీల్లేదు. ప్రయోజనం లేదు, నా మాట వినండి. ఇంగ్లాండ్లో ఎవరినైనా పెళ్ళాడు వచ్చావా? లేదు. అయితే మరి విమలకి నేను తగిన ముగుడిని కాదు. విమల పుట్టినప్పుడే నీ భార్య అని నేను మీ అమ్మ నిశ్చయించుకున్నాం. విమలకి ఇష్టం లేకపోవచ్చు, బలవంతంగా ఆవిడ్ని నా భార్యని ఎందుకు చేస్తారు? ఆ ఆలోచన నీకు అక్కర్లే. విమల అంగీకారంతోనే ఈ పెళ్లి నిశ్చయించాం. క్షమించండి, ఈ పెళ్లి మానేయండి. నాకు ఇదివరకే పెళ్ళి అయింది. ఏంటి ఇప్పుడుగా కాలేదన్నా? కాలేదు, కానీ పెళ్ళాడతానని మాట ఇచ్చాను. నుంచో మనం ఆలోచిస్తూ ఉంటే ఈ రోజుకి కాలం దైవం కలిసి వచ్చాయి. ఇప్పటికీ నా కొడుకు చెన్నయ్య పెళ్లి చూసి అద్దుట్టం కలిగింది. మరి ముహూర్తం విచారించావా? వచ్చే నెల పంచమనాడు బాగుందన్నాడు బాపనయ్య. సరే, ఆ రోజే ఖాయం చేద్దాం. మరి లచ్చి గాజులు చేపిద్దాం అనుకున్నాను, అది కోసం కవసాలు సొరైన పంపించనా? అట్లాగే అమ్మా. సరిపోదాం, వస్తాం మామా. రేపు సంతకెళ్ళి పెళ్ళికి కావాల్సిన సరుకులన్నీ కొనుక్కోతానా? వెళ్ళారు నాయన. రే రంగడా, సంతకు పోదారా? అమ్మాయి లక్ష్మి, పెళ్లి కూతురు కాకముందే సిగ్గుపడుతున్నావేమమ్మా? నా మాట వింటారా? అదేమిటమ్మా? నీ మాట కాకపోతే ఇంకెవరి మాట వింటానమ్మా? నీకేం కావాలో చెప్పు. అప్పుడు ఏంటుంది నాన్న నా పెళ్ళికి? ఈడొచ్చిన పిల్లవు, ఇట్లా ఇంకా ఎంతకాలం ఉంటావమ్మా? ఈ ఘటం ఉండగానే నీ పెళ్లి జరిగించి నీవు నీ మొగుడు కాపురం చేస్తుంటే చూడాలని కోరికగా ఉందమ్మా. ఇదో వాడికి 10 ఎకరాల పొలం ఉంది. చెన్నప్ప కంటే మంచి సంబంధం మనకి ఎలా వస్తుందమ్మా? సొప్పు లేకుండా జీవనం చేస్తున్నాడా? పైగా మనం కోరిన నగలన్నీ పెట్టానన్నాడు. నగల కోసం కాదు నాన్న. మరి తాగుతాడనేగా, అది నీ చేతుల్లో ఉంది. పెళ్ళైన మర్నాడే నువ్వు మాన్పించేయొచ్చమ్మా. చూడమ్మా, ఈ ముసలి ప్రాణానికి ఈ ఒక్క కోరిక చెల్లించావంటే నీవు ఇంకా ఎవరింట్లోనూ చాకరీ చేయక్కర్లేదు. ఎప్పుడు నా కళ్ళెదుటే ఉంటావమ్మా. నా మాట వినమ్మా. నాన్న చెప్పమ్మా. ఏమిటది? మీకు ఏమని చెప్పను?
చేస్తామ్మా. నేను కడుపుతున్నాను. ఐదు నెల ఈ ఊళ్ళో తలెత్తుకుని ఎట్లా బ్రతికేది? నా కూతురివేనా నువ్వు? ఎంత గుణవంతురాలు లేదు అనుకున్నాను. ఇందులో నా తప్పు లేదు నాన్న. చెప్పు, ఆ గాడి ఎవరో చెప్పు. ఎవరైనా సరే నరికేస్తాను. మొదముండ మాట్లాడావు, నాకు చాలు ఎందుకు రాదు? తాగి కొంపంతా నాశనం చేశాను. ఎదిగిన పిల్లకి పెళ్లి చేయకపోయాను. ఇంట్లో అయినా ఉంచుకోకుండా పరాయి ఇంటికి బూడిగానికి పంపించాను. చివరికి నా పాపం ఇలా పద్దలై ఇన్నాళ్ళకి ఈ ముసలి చేత్తో నిన్ను కొట్టాను లక్ష్మి. లక్ష్మి, లక్ష్మి, నా తల్లి లక్ష్మి.
ఎక్కడికి పోతున్నావు అక్క? సుఖ దుఃఖాలు లేని చోటి అనంత విశ్వంలోకి. అజ్ఞాతవాసానికి మందార వనంతరంగున కలుగ పూసెద్దపై
రమాదేవితో పులుకుతున్న ఆపన్న ప్రసన్ను అలకించి కేళీ కలహంపున కెంగేలం గీలించిన స్త్రీ కుచోపరి చేలాంచలంబైన వీడక వెనువెంట జగజ్జనని తను జంతు చరంగైన ఎరుండక భక్తపరాధీనుండై పరివెత్తుకు తన వెన్నంటి వస్తు గరుడాది పరివారంగుంగంచి పుత్తించను మును ముందు చక్రమును పోటి తంతురని కరంగును గుత్తుని ఎలుగా తుంచవైచిన విధుల్లో కనమగరంగును శ్రీమద్రమారమణ గోవిందో ఎవరమ్మా మీరు? దిక్కులేని పరదేశి. దిక్కులేని వారికి దిక్కు దేవుడున్నాడు. అలా అనకు తల్లి. అమ్మాయి కొంప మునిగిందే. ఏం జరిగిందే? ఏం జరిగేదేటి, నా బతికే పంటలు అయిపోతేది, ఏ బావిలో పడి తెచ్చేది, ఎంత బుద్ధి లేకపోయిందే. అసలు సంగతి ఏమిటో చెప్పరా? ఇక్కడ ఉన్నారు మీకోసం ఇల్లంతా వెతిగా అన్నా చెల్లెలు ఈ గదిలో దూరి ఏ మంత్రంగా చేస్తున్నారు? నోరు ముయ్, లేకపోతే ఎంతో పడిచ్చావు. నా చావు కోసమేగా మీరంతా చూసేది. చావక బతికుంటాను. ఈ పెళ్లి కాస్త కాగానే చస్తాలేండి. మీరు సుఖంగా ఉందరు గాని. వదిన అంబా, మీరిద్దరూ సందర్భం తెలియకుండా మాట్లాడుతున్నారు. నాకు తెలియంది, నీకు తెలుసులే. ఏమిటి నీకు తెలిసింది? నీ పిండాకూడు, ఇదిగో చూడు. పెళ్లి చేయాలని ముహూర్తం పెట్టించాడండి. ఆ రెయ్యికి రెయ్యే ఊరికి చెప్పకుండా లక్ష్మిపిల్ల రంగడు ఏడకో వెళ్ళిపోయాడండి. లక్ష్మి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయిందా? అవునమ్మా, ఆ ముసలాడేమో మంచాన పడి చస్తున్నాడు. మంచీలు పోసే దిక్కేనా లేకుండా పారిపోయింది. పాపం ఆ ముసలోడు సావు బతుకుల మీద ఉన్నాడు.
అయ్యో పాపం, అంత మంచి పిల్లలా ఇందుకు చేసిందో. అమ్మా, మనం ఒకసారి పోయి ఆ ముసలాన్ని చూసుద్దామా. లక్ష్మి, నా తల్లి లక్ష్మి, రావు, మళ్ళీ నాకు కనిపించవు. నా తల్లివి కాదు, నా బంగారు లక్ష్మీవి కాదు. అమ్మా అమ్మా, నిన్నేమి అనలే లక్ష్మి. అమ్మా తల్లి, అంతా నిజమేనటమ్మా. 5 నెలలని ఆయమ్మాయి ఒప్పుకుందంట. ఏముండా కొడుకో దాన్ని అన్యాయం చేశాడు. ఆడెవడో పేరు చెప్తే మీ ఇంటి పెద్దోతో చెప్పి సియాట్లెట్ నుంచి ఆడికే కట్టిస్తు ఉండొచ్చు. వాళ్ళయ్య ఎంత బతిమా అన్న ఆడి పేరు చెప్పలేదంట. లక్ష్మి అలాంటి పని చెయ్యదు, నేను నమ్మను. అమ్మా,
అంటే చెప్తాను. దేవుడు అనంత క్షమాపరిపూర్ణుడు, చెప్పు నాయన. నీ వంటి పుణ్యాత్మురాలికి మహాపాతిని కొడుకునై పుట్టాను. ఏం నాయన, అంత మహాపాపం నువ్వేం చేశా? లక్ష్మికి అమ్మ అన్యాయం చేశాను. అన్యాయం? ఆమె శీలాన్ని చెడగొట్టాను. స్వామి, అమ్మా, లక్ష్మి ఎక్కడున్నా తీసుకొస్తా. స్వామి, నా కొడుకును క్షమించు. లక్ష్మిని నా కోడలి చేసుకుంటాను. రోజు రావడం మానేశారే? అజ్ఞానులు బాబు, మీ చూపు అందరికీ ఉంటుందా? ఎవరి దారి వాళ్ళది? అలానే కూర్చుంటే కాలం గడవద్దు. నలుగురితో పాటు మనం, ఊరితో పాటు మనం ఊగాలి. ఊగక మనం ఏం చేసాము? చేశామో చేయలేదు, చేశామని లోకం అనుకుంటుంది. లేకపోతే సమ్మె కట్టినట్టంతా ఒక్కసారి ఎందుకు మానేస్తారు? కులంలోంచి వెలివేసినట్టే చూస్తున్నారు. వెలే, ఏం తప్పు చేశారని? ఇంకేం చెయ్యాలి? ఆ లక్ష్మిని మన ఇంట్లో చేర్చడమే. పాపం దిక్కులేందని చోటిస్తే? అదిగో అక్కడే వచ్చింది చిక్కంతా. దిక్కులేందని మీరంటారు, గుడిసిపెట్టుదని లోకం అంటుంది. 10 మంది ఏదంటే అది చెల్లుతుంది. ఆవిడ మన ఇంట్లో ఉన్నంత వరకు జనం గుడిగుమ్మ తొక్కరు. ఉన్నట్టుండి ఒక్కసారి వెళ్ళిపోమంటే ఎక్కడికి పెడుతుంది పాపం? ఎక్కడికి పోదామని బయలుదేరిందో అక్కడికి. ఎంతకాలం అని మనం పోషించగలం? దిక్కులేని వాళ్ళందరికీ సత్రం కట్టించామా? తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం ఉంటుందా బాబు? అమ్మగారు చెప్పింది బాగానే ఉంది. ఏదో కష్టం చేసి బతుకుతుంది పొమ్మని రాదు. పడుకుని
నన్నేలు భద్రాచల రామా నన్నేలు భద్రాచల రామా స్వామి. ఏం లక్ష్మి, ఏం కావాలి? నా మనవి తమ చెల్లించాలి. తప్పకుండా చెల్లిస్తానమ్మా, చెప్పు. మీరు అమ్మగారు నన్ను కూతురల్లే చూచారు. మీ ఉపకారం మర్చిపోను, నాకింక సెలవు ఇప్పించాలి. ఎక్కడికి పోతావు లక్ష్మి, నీకు ఎవరూ లేరన్నావుగా. నిజమే, తమ దయ వల్ల కాస్త బలం వచ్చింది. ఏదో కాయకష్టం చేసి బ్రతుకుతాను. సెలవు ఇయ్యండి. ఆ పెరుమాళ్ళ కృప. ఎక్కడికి వెళ్ళినా ఆ దయాసముద్రుని మాత్రం మరవకు. ఏ ఊరమ్మా మీది? మా ఇంటి ముందు కూర్చున్నారే. దిక్కులేని వాళ్ళం తల్లి, ఆకలైంది, నడవలేక ఇక్కడ కూర్చున్నాం. మీకు అభ్యంతరం ఉంటే వెళ్ళిపోతాం. అయ్యో పాపం, ముందు లోపలికి రండి, అన్నం పెడతాను. అమ్మా ఈ ఊరు ఏదో కడుపాత్రం కోసం, ఎక్కడైనా పని దొరికితే చేద్దాం. అయ్యో పాపం, మంచి మనుషులే ఉన్నావు. మా ఇంట్లో ఉంటావా? నీకు తిండి పట్టాగాక నెలకు 30 రూపాయలు జీతం ఇస్తాను. సంతోషంతో పనిచేస్తాను. నేను చేసే పని ఏంటో సెలవిస్తారా? బంగారు బొమ్మలే ఉన్నావు, నీ చేత కష్టమైన పని చేయిస్తానా? అందమైన చీరలు సొమ్ములు ఇచ్చి నీకు సంగీత నాట్యం నేర్పిస్తాను. మా ఇంటికి రోజు ఘరాణ మనుషులు వచ్చిపోతూ ఉంటారు, వాళ్ళని సంతోష పెట్టడమే నీ పని.
లేచొచ్చానంటే ఎముకలు వెనకపడతాను. లోకనాయకి తమలపాకులు తట్టు తీసుకురా. వెళ్ళిపోతున్నావే, ఇదేనా మీ నాకు ఇచ్చే పని? నమస్కారం. సరే నీ ఇష్టం, ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా నీలాంటి మనిషికి మారాటి ఇల్లే గతి. నువ్వెప్పుడొచ్చినా సరే మా ఇంట్లో ఉంచుకుంటా. ఇదిగో అడ్రస్ మాత్రం మర్చిపోవద్దు, 5వ నెంబరు సింగారం ఇది. ఈ రోడ్డు మీద మాత్రం ఎన్నిసార్లు చెప్పాలా?
ప్రమాదం. జాగ్రత్త. బాగా పాలు పళ్ళ రసం ఇవ్వండి. ఇదిగో మంత్ 10 రూపాయలు అవుతుంది. 10 రూపాయలు ఎక్కడికేను? తన సేలం ఎవరు కనిపిస్తుంది? అక్కడే ఆమె భర్త. 10 రూపాయలు అవుతుంది. 10 రూపాయలు ఎక్కడికేను? నీకు తిండి పట్టా కాక నెలకు 30 రూపాయలు జీతం ఇస్తాను.
ఇదేనా ఇల్లు? ఎస్ సార్. ఈ మనిషి ఎవరు? ఇంట్లోంచి పోతుంటే పట్టుకున్నాను. సరే, ఎవరిని బయటికి రానీకు, జాగ్రత్త. Are you quite sure you have not come across this girl? Quite sure. You mean a part of the area? ఇలాంటి మొహం కనిపించాలి కానీ నేను మర్చిపోతాటండి. ఈ ఫోటో ఇక్కడ ఉంచండి. మిస్టర్, షీఈస్ మై వైఫ్. అలా పోయా, எனக்கு ஒண்ணும் தெரியாது. என்ன சினிமா ஸ்டாரானா? இதை பத்தி தெரிஞ்சு வச்சுக்கிறதுக்கு
Mister, I know every girl in my division. I have not come across such a beautiful creature. Anyhow, we inquired Basar station. Lakshmi, let me see. Lakshmi, address unknown, arrested on the night of 13th, trying to run out of a brothel house in Singari Street on a charge of attempted murder. Huh? Yes. Attempted murder? Yes. Dabbatina manishi prathakapote? Kuni, eh? చిచ్చు కోసం ఆమె మా ఇంటికి వచ్చింది. నేను ఆమెను మోసగించి వరలో వేసుకుందామనుకున్నాను. నాకు ఆమె తగిన బుద్ధి చెప్పింది. నాకు ఆమె అంటే కోపం లేదు, గర్వపడుతున్నాను. ఆ దరిద్రంలో ఉన్న మరే ఆడదైనా నా వల్ల సులభంగా పడిపోయేది. తన మగుడు తన్ను మోసం చేసిన వాడిచ్చిన కొడుకు కోసం తాను ఆ పాడుకొంపకొచ్చింది. రత్నం లాంటి ఆ ఇల్లాలని కాదన్న మగుడు ఎంత నిర్భాగ్యుడో. ఆమెను విడిచిపెట్టండి, ఈ తప్పంతా నాది. ఆమె సుశీల మహాపతివ్రత దేవత. పాపాత్మురాలు కాదు. ఏమంటున్నారు లక్ష్మి? ఈ కష్టాలన్నిటికీ కారణం నేను. నన్ను మన్నించవు లక్ష్మి. నీకు ఒక మహారాజును కట్టిపెట్టి ఎప్పుడూ నిన్ను నా దగ్గర ఉంచుకుంటానని ఆ రోజు నేను చెప్పలేదు. ఆనందం ఆనందం వేరే గలదే ఆనందం